नमस्ते श्री सत्य न्यूज़ की स्वागत नेनु पद्मावती ओंगोलु नगरंलोनी डीआरआरएम मुनिसिपल हाईस्कूल एर्पाटु चेसिन जगनन्न आरोग्य सुरक्षा कार्यक्रमंलो शासन सभ्युलु बालिनी श्रीनिवास रेड्डी वैद्य परीक्षलु चेयिंचुकुन्नारु ముందుగా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి విభాగాన్ని బాలనేని సందర్శించారు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు రావడంతో కొంతమందిని బాలనేని స్వయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అంతకు ముందుగా ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్ను బాలనేని సందర్శించి అక్కడ వారు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు అధిక పోషక విలువలు కలిగిన ఆహార స్టాల్ను బాలనేని సందర్శించడంతో పాటు వారు తయారు చేసిన పలు ఆహార పదార్థాలను రుచి చూసి బాగున్నాయంటూ మెచ్చుకున్నారు कार्यक्रम में मोटमोट मैं सब శాస్త్రశాంత అలాట్మెంటర్స్ డాక్టర్స్ సంబంధించి ఐఎస్సీ కౌంటర్ ఆర్ఎస్సీ అప్రెంటర్ కౌంటర్ ఐజీబీఎస్ కౌంటర్ మా పడక సంస్థలో వారందరూ కూడా వచ్చి ముందు మేయర్ గంగా సుజాత గారికి కార్యక్రమానికి ఆదరణీయులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఆయన చూపించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఒంగోలు నగరంలోని ఆరో డివిజన్కు చెందిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో బాలినేని ప్రారంభించారు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని కుటుంబ భక్తులకు సంబంధించి ఆర్ఎస్సీ ద్వారా దీన్ని ప్రజలందరూ కూడా సచివాలయ సిబ్బంది కూడా గత సెప్టెంబర్ 15 మనస్ఫూర్తిగా మా యొక్క ఇక్కడ విచ్చేసినటువంటి ఒక 18 వర్కర్స్ అందరూ కూడా సమిష్టిగా సమన్వయంతో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందుతుందని బాలనేని అన్నారు కార్యక్రమంలో ముందుగా వైద్య బృందాలు ఇంటింటికి తిరిగి ప్రజల ఆరోగ్యాన్ని ప్రాథమికంగా పరీక్షించి వారిలో ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే మెగా క్యాంప్ ద్వారా పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందిస్తున్నట్లు తెలిపారు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో ప్రభుత్వ స్పెషలిస్ట్ వైద్యులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యులు కూడా పాల్గొనడం శుభ పరిణామమన్నారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత వైసీపీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి కమిషనర్ వెంకటేశ్వరరావు కార్పొరేటర్లు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చినటువంటి సోదర సోదరులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ రోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా మరి 5 డివిజన్ సంబంధించి 6 డివిజన్ సంబంధించి మరి ఇంటింటికి తిరిగి గత 15 రోజుల నుంచి కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళకి టెస్టులు చేసి ప్రిలిమినరీ టెస్టులు చేసి మరి అందరం కూడా ప్రతి ఇంటికి తిరగటం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఆ టెస్టులకు సంబంధించినటువంటి ఫర్దర్
టెస్టులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఆరోగ్యం అనేది ముఖ్యం ఆరోగ్యం జాగృతగా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెట్టి ప్రజలకు అందుబాటులోనే ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేపట్టడం జరిగిందని కూడా ఈ సభాంగంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ టెస్టులకు సంబంధించినటువంటి వాటిల్లో ఎవరికైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే అంటే జబ్బులు పెద్ద జబ్బులు ఉండే కూడా ఆ టెస్టులు చేసి దానికి ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించి ఎవరు కూడా రూపాయి ఖర్చు లేకుండా మందులు కానీ అన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం గతంలో ఎవ్వరూ చేయని విధంగా ఈ రోజు ఇక్కడ చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నువ్వు అందరూ డబ్బున్న వాళ్ళు అయితే కార్పొరేట్ హాస్పిటల్ పోగలుగుతారు అలాంటి కార్పొరేట్ వైద్యమే మరి దీనికి సంబంధించినటువంటి కొంతమంది డాక్టర్లు కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు కూడా ఇక్కడ టెస్టులు చేస్తూ ఉన్నారు మరి అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక మంచి కార్యక్రమంగా ఈ చేపట్టడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆరోగ్యం అనేది ముఖ్యం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ డెసిషన్ తీసుకొని మరి ఒక మంచి కార్యక్రమం తలపెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు నేను కూడా ఇక్కడ నేను వచ్చి నేను కూడా షుగర్ టెస్ట్ చేసుకున్నా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక 40-45 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కూడా చేయించుకుంటే మంచిది ఆ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరిపించే కార్యక్రమం చేపడతారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాన్ని మనం అందరూ ఒకసారి చప్పట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కూడా అభినందించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మన రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబంలోని సభ్యులందరూ కూడా ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పారు మరి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అటు నాడు నేడు కింద వైద్యాలయాలు కానీ విద్యాలయాలు చేయడము మనందరికీ తెలుసు మరి మొన్ననే ఆయన లాంఛనంగా ఈ యొక్క జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు అందరికీ కూడా సమావేశము ఏర్పాటు చేసి మీ అందరూ కూడా అందరితో పాలు పంచుకొని ఆ యొక్క నియోజకవర్గాలలో ఆ యొక్క వార్డులలో కూడా అందరికీ ప్రజలకు తెలియజేయవలసిందని కూడా కోరారు మరలా మీరందరూ కూడా మన ఇంటిలో ఎవరికైనా ఏదన్నా ఉంటే అవన్నీ కూడా ఇక్కడ పరీక్షలు చేస్తున్న డాక్టర్ల యొక్క అందరూ కూడా వచ్చారు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వారితో పరీక్షలు చేయించుకొని మన కుటుంబము మనమందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కేంద్రముగా చేయాలి అనే ఒక తపనతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మనమందరం కూడా అందరికీ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఆ వార్డులలో ఉండే కార్పొరేటర్లు కానీ ఇంకా మన పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఇంటింటికి చేరి మన యొక్క సమస్యలను వారికి వివరించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కూడా మన గవర్నమెంట్ ఏదైతే సేవలు అందిస్తుందో ఆరోగ్యశ్రీ పథకం కింద ఆ పథకం ఇచ్చేటటువంటి సేవలన్నీ కూడా వాళ్ళకి వివరించటం ఇది మొదటి దశ రెండో దశలో మా యొక్క ఆరోగ్య కార్యకర్తలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితిని వాళ్ళు యాప్లో అప్డేట్ చేయటం జరుగుతుంది అందులోనే భాగంగా ఆ ఇంట్లో ఎవరికన్నా వైద్య సేవలు అవసరమైతే వాళ్ళకి ఒక టోకెన్ అనేది కూడా ఇచ్చి రావటం జరుగుతుంది ఇది రెండో దశ మళ్ళీ మూడో దశ ఈ దశ ఎప్పుడంటే మనం క్యాంప్ షెడ్యూల్ అనేది ఆల్రెడీ మన కమిషనర్లు కానివ్వండి ఎంపీడీఓలు ఎంఆర్ఓలు ఏ విలేజ్లో ఏ తారీఖున క్యాంపు జరగాలి అనేది షెడ్యూల్ చేసేసారు ముందుగానే యాప్లో ఆ యాప్లో వచ్చిన దాన్ని బట్టి ఆ క్యాంపు జరిగే దానికి 3 రోజులు ముందుగా వాలంటీర్ మళ్ళీ విజిట్ చేస్తారు మూడో దశలో భాగంగా విజిట్ చేసి మీకు ఏఎన్ఎం వాళ్ళు వచ్చి మీ ఇంట్లో వాళ్ళందరికి ప్రైవేటు స్థలాలకు దొంగ వీలునామాలు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించడం ఎక్కువైపోయిందని అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కలెక్టర్ పోలీసు అధికారులను కోరటం జరిగిందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు
అలాంటి వారిపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని రెండో వాడు భూ ఆక్రమణకు రాకూడదని అన్నారు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ రోడ్లో బాలనీని కలెక్టర్ దినేష్ కుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు మన ఒంగోలులో ఈ హౌస్ ఇల్లప ఇల్లు అదే ఈ సైట్స్ స్థలాలు ఎక్కడైతే ఈ నోటరీ చేసి అన్ని కూడా గందరగోళం చేస్తా ఉన్నారు దాన్ని చర్యలు ఇమిడియట్ గా తీసుకోమని నిన్న ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా చెప్పాను మన ఎస్పీ గారికి కూడా చెప్పాను మన డిఎస్పీ గారికి కూడా చెప్పాను కలెక్టర్ గారు ఇమిడియట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా మళ్ళా రెండో వాడు ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఎవరు కూడా రాకూడదని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఎవరు అన్యాయం జరిగిన వాళ్ళు వస్తే కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారు కానీ నా దగ్గరికి వచ్చినా కూడా నిర్పణం చేసి తప్పకుండా వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇలాంటి ల్యాండ్ గ్రాబర్స్ మరి మాకు ఎమ్మెల్యే గారితో పరిచయం ఉంది అని చెప్పి రకరకాలుగా కూడా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ మాటలు ఎవరు నమ్మద్దు వాళ్ళు ఎవరైనా చేస్తే మట్టుకి దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఒక పార్టీ అని కాదు ఒక వైసీపీ పార్టీ అయినా కానీ వైసీపీ నాయకుడు కానీ తెలుగుదేశం కానీ ఒక పార్టీ అనేది చూడడం ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాం ప్రతి ఒక్క ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఒంగోలు పట్టణంలో ప్రశాంతంగా ఉండాల్సిన పరిస్థితి ఉండాలి ఇట్లాంటి కార్యక్రమాలు చేసేటువంటి వాడికి బుద్ధి చెప్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కానీ ప్రతిపక్ష కావాలని వైసీపీ నాయకులు ప్రమేయం ఉందని చెప్పి ఏదో మాట్లాడుతుంటారు సిగ్గుమాలను మాట్లాడొద్దు ఎవరు తప్పు చేసినా వాళ్ళు కఠిన చర్యలు తీసుకోమని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఏం సార్ ఎస్ ఎవరైనా ఎవరు చేసినా తప్పు పార్టీ అని చూడొద్దండి ఎవడే ఎవరు చేసినా మీరు కఠిన చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అంతేగాని ఊరికే ఏది జరిగినా అంటే అది గత 15 సంవత్సరాల నుంచి జరుగుతుందంట ఇది వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారంట అంటే వాళ్ళ టీడీపీ టైంలో జరిగినప్పుడు టీడీపీ నాయకులు ప్రమేయం ఉందా ఒప్పుకోండి అట్లా ఆ టైంలో జరిగినప్పుడు మేము ఒప్పుకుంటే మరి ఇలాంటి మాటలు మాట్లాడటం మంచి పద్ధతి కాదు ఎవరున్నా కానీ మేము ఉపేక్షించేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ కాదు మన జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారు చెప్పిన ఎక్కడ కూడా అన్ని చోట్ల జరుగుతుందని చెప్పండి ఎక్కడ కూడా చర్యలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది ఈ స్టాంప్ పేపర్స్ కానీ గతంలో ఇది గతంలో ఉంటున్న పాత రెవెన్యూ రికార్డ్స్ ఈ మీ సేవలో ఉంటున్న ఈ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్స్ ఇట్లాంటి రకరకాల కాగితములు అన్నీ కూడా దొంగతనంగా పెట్టేసి ఒక బెత్త స్కామ్ లెవెల్లో లాట్ ఆఫ్ ఒక బెత్త గ్యాంగ్ దీని కింద పనిచేస్తుంది ఈ విషయాలు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి అంటే నా దృష్టికి తీసుకురావడం జరిగింది అండ్ తీసుకువచ్చినప్పుడు ముఖ్యంగా ఈ విషయాలు దీనికి ఎవరికి పారపక్షం లేకుండా వితౌట్ ఎనీ బయాస్ వెదర్ దే ఆర్ ఏ పార్టీ ఏ ఎవరున్నాయి వాళ్ళు ఎట్లాంటిది చూడకుండా వాళ్ళని క్రిమినల్స్గా మాత్రం చూసుకొని వాళ్ళందరికీ కూడా కఠిన శిక్షణలు తీసుకురావాలని కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది దాని కొరకు మనం ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేశాము జాయింట్ కలెక్టర్ అస హెడ్గా పెట్టేసి అక్కడ ఉంటున్న ఐ మీన్ డిఎస్పీ దర్శి అస ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్గా ఎస్పీ గారు నియమనం చేయడం జరిగింది ఆర్డీఓ ఒంగోల్ అండ్ ఆర్డీఓ కనిగిరి వాళ్ళు కూడా ఈ దీంట్లో మెంబర్స్గా ఉంటారు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి డిఏజీ రిజిస్ట్రేషన్స్ కూడా దీంట్లో వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్స్గా పెట్టేసి ఇది ఇంకా పూర్తి స్థాయిలో చాలా డీప్గా ఎన్క్వైరీ చేయవలసిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇది ఐదర్ మన అధికారులు కానీ ఆ సిస్టమ్స్లో వాళ్ళు సహకారం లేకుండా ఇన్ని నెంబర్ ఆఫ్ స్టాంప్ పేపర్స్ కానీ మనం రెవెన్యూ రిలేటెడ్ సెక్యూరిటీ పేపర్స్ కానీ వాళ్ళు అందుబాటులో ఉండడానికి వీల్లేదు సో ఇది ఎంటైర్ చైన్ అని కూడా ఐడెంటిఫై చేసేసి దీనికి సంబంధపడిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకురావడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాము ఖచ్చితంగా వాళ్ళందరిని కూడా శిక్షణకి తీసుకురావడానికి ఏర్పాటు చేశాము విశ్రాంత ఐఏఎస్ బి విజయ్ కుమార్ తలపెట్టిన ఐక్యత విజయ పదం పాదయాత్ర 50 రోజులు 900 కిలోమీటర్లు పూర్తి చేసిన సందర్భంగా టంగుటూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గరలో శిలా ఫలకాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించారు తెల్లవారేసరికి పగిలి ముక్కలై ఉండడంతో దాన్ని రాత్రికి రాత్రే గుర్తు తెలియని వ్యక్తులు కొలదోసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు వార్షిక తనిఖీల్లో భాగంగా కురిచేడు పోలీసు స్టేషన్ను జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తనిఖీ చేశారు తనిఖీల్లో భాగంగా పోలీసు స్టేషన్ సందర్శించి ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు
ఎస్సీ ఎస్టీలు అభివృద్ధికి నోచుకోక సరైన ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోలేక వారి జీవితాలు చాలీచాలని బతుకులతో కాలం వెళ్ళదీస్తున్నారని విజయ్ కుమార్ అన్నారు. ఐఏఎస్ మాజీ అధికారి బి విజయ్ కుమార్ తలపెట్టిన ఐక్యత విజయ్ పదం పాదయాత్ర టంగుటూరు చేరింది. ఇప్పటి వరకు 50 రోజులు పూర్తి చేసుకుని దాదాపుగా 900 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర కొనసాగించారు. ముందుగా టంగుటూరు సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తరతరాలుగా అభివృద్ధి ఫలాలు అందుకోనటువంటి వారికి ఏదైనా చేయాలంటే వారిని అభివృద్ధి చేయాలన్నా పరిసరాల పరిస్థితులు స్థితిగతులను అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి. అందుకే ఐక్యత విజయ పదం ఇలాంటి సుదీర్ఘ పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలతో పాటు ముస్లిం మైనారిటీలు ఖచ్చితంగా ఎస్సీలతో కలవాలన్నారు. ముస్లిం మైనారిటీ ప్రజల పరిస్థితులు గమనిస్తే చాలా దారుణంగా ఉన్నాయి. సరైన ఉపాధి అవకాశాలు లేవు. అదేకాక అనేక దాడులకు గురవుతున్నారన్నారు. అందుకే ముస్లిం మైనారిటీ సోదరులు కూడా ఎస్సీలతో కలిసి బహుముఖ ఐక్యత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర ముగించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ సహకరించాలన్నారు. ఆ ప్రజల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ అభివృద్ధి కోసం కృషి చేయడానికి మన ముందుకు ఇచ్చేశారు మన ప్రభుత్వ నాయకులు. మన విజయ్ కుమార్ గారికి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎండైనా వానైనా ఒక ఆయన కావాల్సిందిగా సహకరిస్తున్నాము. వర్దిల్లాలి విజయ్ కుమార్ గారు నాయకత్వం, వర్దిల్లాలి ఐక్యత విజయ పదం, వర్దిల్లాలి విజయ్ కుమార్ గారు నాయకత్వం, వర్దిల్లాలి బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి విజయ్ కుమార్ గారు నాయకత్వం. మేము సాధించాలనుకున్నటువంటిది ఈ యాత్ర ద్వారా మేము చేస్తున్నటువంటిది పేద ప్రజలను ఐక్యపరిచి వారిలో ఒక దాగి ఉన్నటువంటి శక్తుల్ని వెలికితీసి ఆ శక్తితో కోల్పోయినటువంటివన్నీ కూడా తిరిగి సాధించే దిశగా చేసేటువంటి ప్రయత్నమే ఈ ఐక్యత విజయ పదం యాత్ర. ఎన్నాళ్ళు పేదవాళ్ళు ఇతరుల మీద ఆధారపడి జీవించడానికే అలవాటు పడిపోయి ఉన్నారు. ఎవరో ఒకరు వచ్చి ఆదుకుంటారని, ఎవరో ఒకరు వచ్చి సాయం చేస్తారని నాయకుల చుట్టూ వాళ్ళు ఎదురైనటువంటి వాళ్ళ చుట్టూ తిరుగుతూ అలాంటి ఆశలు పెట్టుకునే నిరాశ నిస్పృహలకు గురవుతూ ఇంకా పేదరికంలోనే ఉండిపోతున్నారు. ఒకవైపు ఎస్సీ ఎస్టీసీ ఈ విధంగా ఉంటే మరొక వైపు వెనుకబడినటువంటి తరగతుల పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. ఇంకొక వైపు మైనారిటీస్ విషయానికి వచ్చినప్పుడు వారు ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు మన దేశంలో మైనారిటీసు ఎలాంటి రక్షణ లేకుండా, ఏ రకమైనటువంటి భద్రత లేకుండా, ఏ రోజు ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరి ప్రాణాలు పోతాయో, ఎవరి ప్రాణాలు హరించుకుంటారో అనేటువంటి పరిస్థితితో, అభద్రతతో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితి మైనారిటీల విషయంలో నడుస్తూ ఉన్నది. అది క్రిస్టియన్ మైనారిటీస్ అయినా ముస్లిం మైనారిటీస్ అయినా రకరకాలైనటువంటి విషయాలు తెర మీదకు తీసుకొచ్చి వాళ్ళకి సంబంధం లేకపోయినా కూడా మరి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితులు కల్పించి వారిని చితకబాదుతూ సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. రిమ్స్ సహకారంతో చేపట్టిన శిబిరంలో పలువురు ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు రక్తదానం చేశారు. దాతలను డిపిటిఓ సుధాకర్ అభినందించారు. ఈ ఏడాది నీట్ ఎంబీబీఎస్ యూజీ ఫలితాల్లో స్మార్ట్ అకాడమీ నుండి 30 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరు కాగా అందులో 7 ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు సాధించడం జరిగిందని స్మార్ట్ మెడికల్ అకాడమీ డైరెక్టర్ పిఎస్ సాయికృష్ణ తెలిపారు.
అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. స్మార్ట్ మెడికల్ అకాడమీ మా విద్యార్థులు వివిధ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు సాధించి సందర్భంగా అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది. మా విన్నపాన్ని అంగీకరించి తల్లిదండ్రులు విద్యార్థులు మా దగ్గరికి వచ్చి మాతో ఈ వారి యొక్క ఆలోచనలను మాతో షేర్ చేసుకొని చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు మా విద్యార్థులు మొత్తం ఏడుగురికి ఈ సంవత్సరము విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడం జరిగింది. వారిలో ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర ఐదుగురు ఉన్నారు. వీళ్ళు హాస్యప్రియ, భవ్య, శ్రీవల్లి, గౌతమ్ అండ్ అయ్యప్ప, వీళ్ళు ప్రణిత సూజన్ ఇద్దరు, హర్షత్ అతనికి ప్రైవేట్ కాలేజీలో వచ్చింది, అతను కూడా మాకు మొత్తం 7-8 సీట్లు వచ్చినాయి. ఇవన్నీ గవర్నమెంట్ సీట్లు మేము సాధించడం జరిగింది, ప్రత్యేకంగా చెప్పుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు హాస్యప్రియ. నాకు ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో సీట్ వచ్చింది. నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ స్మార్ట్ నీట్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నాను లాంగ్ టర్మ్. ఇక్కడ టీచర్స్ అందరూ చాలా సపోర్ట్ చేసి నాకు ఇన్ని మార్కులు రావడానికి కారణం వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, అడిగిన డౌట్స్కి వెంటనే రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేయడము, ఇవన్నీ మెయిన్ థింగ్. ఇప్పుడు నాకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడం మా పేరెంట్స్కి, ఇక్కడ నాకు హెల్ప్ చేసిన ఫ్యాకల్టీకి, నాకు అందరికీ చాలా సంతోషకరమైన విషయం. అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను. నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ లాంగ్ టర్మ్ తీసుకున్నాను. లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో గవర్నమెంట్ మెడికల్ సీట్ వచ్చింది. నాకు ఇప్పుడు మెడికల్ సీట్ రావడం వల్ల చాలా సంతోషంగా అనిపించింది. నేను ఇక్కడే కోచింగ్ తీసుకున్నాను. ఇక్కడ నాకు లెక్చరర్స్ చాలా బాగా డౌట్స్ క్లియర్ చేశారు. ఇంకా నాకు ఎంతో సపోర్టివ్గా నాతో ఉన్నారు కాబట్టి నాకు ఇన్ని మార్క్స్ రావడానికి నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళకి నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు ఇంత మంచి సీట్ వచ్చినందుకు. నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ స్మార్ట్ అకాడమీలో లాంగ్ టర్మ్ చేశాను. నాకు గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరులో గవర్నమెంట్ సీట్ వచ్చింది. నాకు అంత ప్రెస్టీజియస్ కాలేజ్లో సీట్ రావడానికి కారణం ఈ అకాడమీని. టీచర్స్ అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు, నా డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు అండ్ అలాగే వెంటనే రెస్పాండ్ అయ్యారు. సో నేను నాకు ఇన్ని మార్క్స్ రావడానికి, నాకు ఇంత గొప్ప సీట్ రావడానికి హెల్ప్ చేసిన టీచర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. విజయనగరం కాలేజ్లో మెడికల్ సీట్ వచ్చింది. దీనికి గల కారణమైన ఈ అకాడమీలో, స్మార్ట్ నీట్ అకాడమీలో విద్యార్థులకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత గొప్ప సీట్ రావడానికి ఈ ఉపాధ్యాయులు నాకు ఎంతో సహకరించారు. నేను లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ స్మార్ట్ కేర్ అకాడమీలో తీసుకున్నాను. నాకు ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగా టీచ్ చేస్తారు, అలాగే ప్రతి వీక్లో రిపీటెడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. పేరెంట్స్తో మాట్లాడి స్టూడెంట్ని అలా గెయిన్ చేయాలో అలా గెయిన్ చేసి స్టూడెంట్కి మంచి మార్క్స్ వచ్చేలా టీచ్ చేసి బెటర్గా ప్రోత్సహించి వాళ్ళని మంచి మార్క్స్ గెయిన్ చేసేలా చేస్తారు. బులెటిన్లో విరామం. స్వచ్ఛ భారత్ అనేది ప్రతిరోజు ఇంటి పరిసరాల్లో ఇళ్లలో జరుపుకోవలసిన ప్రక్రియ అని అద్దంకి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం బుజ్జిప్ప అన్నారు.
అద్దంకి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా ప్రదర్శన జరిగింది. పురపాలక సంఘం వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీజీ, దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమం స్ఫూర్తిగా నిలుస్తుందని కమిషనర్ బి శ్రీనివాసులు అన్నారు. గాంధీ జయంతి నాడు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం, అందులో అందరినీ భాగస్వాములని చేయడం శుభ పరిణామమని శాప్నెట్ చైర్మన్ బాచనే కృష్ణ చైతన్య అన్నారు. అనంతరం జెండాలు ఊపి ప్రదర్శన ప్రారంభించారు. పురపాలక సంఘం నుంచి ప్రారంభమైన ప్రదర్శన బస్టాండ్, భవానీ కూడల్ కూడలి, గాంధీ బొమ్మ కూడలి మీదుగా సాగింది. పురపాలక సంఘం చైర్పర్సన్ ఎస్తేరమ్మ, అద్దంకి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం చంద్రశేఖర్, పట్టణ వైసీపీ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, కౌన్సిలర్లు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంతనూతలపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో ప్రకాశం జిల్లా స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ తరఫున రాష్ట్రస్థాయిలో గెలుపొందిన విద్యార్థులను జిల్లా ఉప విద్యాధికారి అనితా రోజ్రాణి అభినందించారు. రాష్ట్రస్థాయిలో పతకాలు గెలుపొందిన కుష్మ, విజయలక్ష్మి, తిరుమల నేషనల్ ఛాంపియన్షిప్కు ఎన్నికై కావడం జిల్లాకే గర్వకారణంగా ఉందన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన హ్యాండ్బాల్ కోచ్ మేనేజర్ విజయ్ కుమార్, మల్లికారాణి, ఎస్జీఎఫ్ సెక్రటరీ వనజలను అభినందించారు. పీడీ అసోసియేషన్ నాయకుడు వై సీనయ్య పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి పొందినటువంటి ఈ టీంని అభినందిస్తున్నాను. ఈ టీంలో నుంచి ఈ ముగ్గురు విజయలక్ష్మి, కుసుమ, తిరుమల ఈ ముగ్గురు కూడా నేషనల్ ఛాంపియన్షిప్కి కాంపిటీషన్స్కి ఎంపిక చేయబడ్డారు మన జిల్లా తరఫు నుంచి. వీళ్ళు సాధించినటువంటి ఈ యొక్క పథకము మన జిల్లాకి గర్వకారణం అని భావిస్తున్నాను. ఈ యొక్క కృషి చేసినటువంటి విద్యార్థులందరినీ కూడా అభినందిస్తున్నాను. వాళ్ళు ఎంతో కష్టపడి స్టేట్ లెవెల్లో పథకాన్ని సాధించారు. వీళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చినటువంటి శ్రీమతి వనజ గారు, పీడి గారు, సేనయ్య పీడి గారు, మల్లిక గారు, వీళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని పిల్లలకి మంచి కోచింగ్ ఇచ్చి స్టేట్ లెవెల్లో వచ్చేలాగా ప్రైజ్గా
గెలుచుకునేలాగా ట్రఫీలు ఇచ్చారు. అలాగే పోయిన సంవత్సరం కూడా ఇదే టీము ఫస్ట్ ప్రైజ్ సాధించడం జరిగింది. వరుసగా ఇది రెండోసారి అని చెప్పడానికి గర్విస్తున్నాము. వీళ్ళందరూ కూడా మనకి మంచి గర్వకారణమైనటువంటి ప్రైజ్ని గెలుచుకొచ్చారు. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కూడా నేషనల్ ఛాంపియన్షిప్ కోసం మధ్యప్రదేశ్ ఇండోర్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ ముగ్గురిని కూడా మనందరం కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి. దర్శి నగర పంచాయతీ పీజీఎన్ కళ్యాణ మండపంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు మాడపాకుల బాలు అధ్యక్షతన 154వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, సిఐ జె రామకోటయ్య మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో దేశానికి గాంధీజీ చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన స్ఫూర్తితో నేటి యువత పనిచేయాలన్నారు. రాష్ట్రం శుభ్రంగా ఉండాలంటే పారిశుధ్య కార్మికులే ముఖ్య కారణమన్నారు. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కమిషనర్ వై మహేశ్వరరావు, మోహన్ రెడ్డి, దారం సుబ్బారావు, ఎస్ఐ డి రామకృష్ణ, వై నాగేశ్వరరావు, రామాంజనేయులు, పెద్దిరాజు, వి శ్రీనివాసరావు, ఏ ఆదినారాయణాచారి, సత్యం తదితరులు పాల్గొన్నారు. లైట్స్ క్లబ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా లైట్స్ క్లబ్ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ అన్న వితరణ కార్యక్రమానికి సభ మీద ప్రిన్సిపల్ చైర్మన్ గారు, పిచ్చయ్య గారికి, కమిషనర్ గారికి, ఎస్ఐ గారికి, మోహన్ రెడ్డి, మరి మిగతా పెద్దలందరికీ, మరియు మీ అందరికీ నమస్కారం. ఈరోజు జాతిపిత మహాత్మాగాంధీ గారు 154వ జన్మదిన సందర్భంగా దర్శిపట్నంలో పీజన్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు లయన్స్ క్లబ్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మున్సిపల్ కార్మికులు, మీరు లేకపోతే దర్శిపట్నం కానీ, ప్రపంచం కానీ, ఎక్కడైనా కానీ ఊహించడానికి చాలా కష్టమైన విషయం. కాబట్టి మీరు అందరినీ కాపాడుతూ మీ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి కాపాడుతూ మీరందరూ చేసిన సేవలను గుర్తిస్తూ ఈరోజు మీకు లయన్స్ క్లబ్ ఇస్తున్నాను. తీసుకోండి అమ్మా. వెనకరా మామా, మామా మన కమిషనర్ అయినటువంటి మహేష్ గారు, సృజన సాహిత్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళన కార్యక్రమం ఆహుతులను అలరించింది. ఈ సమ్మేళన కార్యక్రమం కమరేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత ఆర్జేడి యు దేవపాలన అధ్యక్షత వహించారు. కవి సమ్మేళన కార్యక్రమాన్ని కె అనిల కుమారి నిర్వహించారు. దీనిలో భాగంగా సృజన వ్యవస్థాపకుడు ఇలపావులూరి సుబ్బారావు రచనలపై సమీక్ష నిర్వహించారు. హాస్య కవిత ప్రవీణ ఇలపావులూరి సుబ్బారావు రచనలు కడుపుబ్బ నవ్వించేలా ఉంటాయన్నారు. డివిఎం సత్యనారాయణ ఇలపావులూరి రచించిన హనుమాన్ శతకంలో పద్యాలను విశ్లేషించారు. కార్యక్రమంలో పాలపత్తి జ్యోతిష్మతి, గాడేపల్లి దివాకర దత్తు, ఇలపావులూరి శేషతల్పసాయి, నారాయణం బాలసుబ్రహ్మణ్యం సాహితీవేత్తలు పాల్గొన్నారు. ఇలపావులూరి సుబ్బారావు గారికి ఏం విలువనిస్తా అని ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు
ఆయనకే చెప్పాము హాస్యకవిత ప్రవీణ్ నిర్మిస్తామండి అని చెప్పి సూచన పక్షాన్ని ఆయన ఇచ్చాము. ఆయన చాలా ఆనందించాడు. హాస్యకవిత ప్రవీణ బిరుదము జీవి సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఎర్ర ప్రగడ విగ్రహావిష్కరణ సందర్భంగా ఒకే విధంగా కూడా ఉంటారు. జీవి సుబ్రహ్మణ్యం గారిని చూస్తే ఇరపావలూరు సుబ్బారావు గారిని చూసినట్టు ఉంటుంది. ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. జీవి సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా ఆయన నిజంగా హాస్య కవిత ప్రవీణుడు. అందులో బిరుదేం లేదు. నిజంగా మాట్లాడితే హాస్య కవితలో ప్రవీణుడు ఆయన. హాస్య కవిత ప్రవీణ అని మనం అన్నాం. ఆయన చాలా ఆనందించాడు. ఆయన అందుకున్న సన్మానాలన్నీ కూడా ఇక్కడిక్కడ మనం నిర్వహించుకుని మనం ఏర్పాటు చేసుకున్న సన్మానాలే. ఆయన ఒక చిన్న కార్టూన్ చూశాడంటే ఆ కార్టూన్ లో వచ్చిన నవ్వుని పద్యాల్లో పుట్టించడానికి ఒక కండి కలుగుతాడు. సరే, ముళ్ళపూడి వెంకటరమణ గుడుగు హాస్య కథల్ని అనువదించి గుడుగు వన్ గుడుగు టూ. గుడుగు వన్ అంటే ప్రాథమిక పాఠశాలకు పోతున్న గుడుగు, గుడుగు టూ అంటే కళాశాలకు వెళ్తున్న గుడుగు. ఒక చిన్నపిల్లవాడి మనస్తత్వం, నన్ను గెలుచుకున్నటువంటి వ్యక్తి. నేను అర్థంగా ఎల్ఐసిలో చేరినప్పుడు నా పక్కనే ఉండేవాడు హరిప్రసాద్ గారిని, హరిహరిప్రసాద్ గారు దాదాపు ఈయనకు భక్తుడు లాంటి వాడు. ఆయన ఏమన్నాడో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అతిశయోక్తది, కానీ వాళ్ళ గురువు గారి మీద ఆయనకున్న గౌరవం అది. మా గురువు గారు పాడితే ఘంటసాలగా కూడా దగ్గైపోతాడని చెప్పాడు. కాబట్టి ఈయన గొంతు ముందు ఘంటసాల గారు కూడా చిన్నపోతాడని చెప్పి ఆయన ఉద్దేశం. అంటే అంతగా ముద్ర వేశాడు ఆయన మనసు మీద. కాబట్టి చాలా బాగా పాఠాలు చెప్పగలిగిన వాడు, గొంతులో మంచి మాధుర్యాన్ని నిలుపుకున్నవాడు ఇలపాలూరు సుబ్బారావు గారు. ఇలపాలూరు సుబ్బారావు గారు పద్యం చదివేటువంటి తీరు కూడా చాలా బాగుంటుంది. నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇలపాలూరు సుబ్బారావు గారు మన సృజనలో ఉన్నటువంటి చాలా మంది గురించి పద్యాలు రాశారు. మన అధ్యక్షులైన దేవపాలన గారి మీద చెప్పిన పద్యం ఒకటి చెప్తాను. ఉపావంశుడు దేవపాలన గురుండుత్సాహి చేయుచు మబ్బుల్ తాకెడి తిత్తితో సృజనకున్ మధ్యక్కగా చేసే కాతబ్బంగుల్ రచించి కొన్ని ఘనము కల్హార దామంగులం తబ్బిబ్బౌ సృజనాంబకంఠమున పునంజేసే సద్భక్తితో. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. అదృష్టం దురదృష్టం మీద కాదు, చేస్తున్న పనిపై నమ్మకం ఉంటే విజయం తప్పక దక్కుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.